హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శుభోదయం. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మధ్యాహ్నం అయిపోయిందా ఫ్రెండ్స్? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇదిగో పొద్దున అనగా లేచాము, కొద్దిగా లేట్గానే లేచాను. ఈరోజు లక్కీగా నెత్తుకుని నెత్తుకుని చేయి అస్సలు పనిచేయట్లేదు అనమాట. ఫుల్ నరాలు లాగుతున్నాయి, అస్సలు మన వల్ల అవ్వలేదు. మామూలుగా బయలుదేరి వచ్చేసేవాళ్ళం, అసలు రాత్రి బయలుదేరదాం అనుకున్నాం. మళ్ళీ జర్నీలో ఇబ్బంది పడి మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత 2 రోజులు రోగంతో రెస్ట్ తీసుకోవడం కంటే అదేదో ఎక్కడే ఒక రోజు నైట్ పడుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా. అది కాక లక్కీ గార్డ్ మెయిన్ అనమాట, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని చెప్పేసి వద్దులే, లేనిపోయిన రిస్క్ ఎందుకు, మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడ మంచాన పట్టడం కన్నా ఒక రోజు రెస్ట్ తీసుకొని బయలుదేరదామని చెప్పేసి సాగాము. సో ఈరోజు మా ఆవిడ ఏంటంటే పెళ్లి రోజు కదా బాబు, ఇంటికాడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. అసలు మా ఆవిడ ఏమనుకుందంటే పెళ్లి రోజు కదా ఈవెంట్లో ఉందాము, బాగుంటుంది, అక్కడ వాళ్ళందరూ కలిసి మనల్ని విష్ చేస్తారు, బాగుంటుంది అని చెప్పేసి అనుకుంది. కానీ ఏం చేస్తాము, 2 ఛానల్కి మనం సెలెక్ట్ అవ్వలేదు. మినిమం 100,000 సబ్స్క్రైబర్స్ దాటిన వాళ్ళకే పెట్టినట్టున్నారు వాళ్ళు. సో అందుకే 2 ఛానల్ అనేది సెలెక్ట్ అవ్వలేదు. సో ఇంకేం చేస్తాము, ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. కానీ ఆంటీ వాళ్ళు ఏంటంటే పెళ్లి రోజు కదయా, ఈరోజు నా చేతితో దమ్ బిర్యానీ చేసి పెడతాను, ఇదిగోండి రెడీ అవుతుంది, నా చేతితో దమ్ బిర్యానీ చేసి పెడతాను, తినేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించిన వ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాము, అది వాళ్ళ ఛానల్లో వచ్చింది, అది కూడా బాగుంటుంది చూడండి, సరదాగా వస్తుంది వ్లాగ్. సో ఇదిగో బావా, ఒకసారి నిలబడి బావా. ఈవెంట్ అని చెప్పి పతే పత్యాపారం అంట అయ్యా, సో అయితే ఇదిగోండి, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున నుంచి ఇప్పుడు ప్రసాదం విష్ చేసుకున్నాము, ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేదు కదా, వాళ్ళ తరఫున మేమే, వీళ్ళ తరఫున మేమే. సో అయితే చాలా మంది మనకి కమ్యూనిటీ పోస్ట్ లో కానీ చాలా మంది చెప్పారు, ఈ ఈ ఈ డ్రెస్ మీరు ఇంతకుముందు వ్లాగ్లో చూసుంటారు కదా, షాపింగ్ అని అక్కడికి వెళ్ళాం, ఒకవేళ అది పోస్ట్ చేయకపోతే తర్వాత పోస్ట్ చేయించాము. మనం పోస్ట్ చేసామా? చేశాం కదా. ఇది కొనుక్కుంది తను ఎంత ఇష్టంగా అక్కడ ఈవెంట్లో ఉండేటట్టుగాని అనుకుంది. కానీ లక్కీ గారు ఏడు చూస్తుంటే పోయినసారి కూడా అక్కడ పాల కోసం చాలా ఇబ్బంది పెట్టాడు కదా. దీనికి అయితే ఇది ఫీడింగ్కి సంబంధించిన టాప్ కాదు కదా, వద్దులే వాడకంటే మనకు ముఖ్యం కాదులే అని చెప్పేసి ఇక్కడ ఉన్నప్పుడు వేసుకుందాం అనుకున్న నార్మల్ టాప్ అనేది నేను వేసుకుందాను అనమాట. ఈవెంట్లో శారీ కట్టుకుందాం ఈరోజు అని ప్లాన్ చేసుకుంది ఈవెంట్లో. కానీ ఏం చేస్తాము, మళ్ళీ ఇప్పుడు శారీ కట్టుకుని మళ్ళీ జర్నీలో అంత ఇబ్బంది పడతా. మనం వేసుకున్న ప్యాంటు షర్ట్ అని తీసి కాదు శారీ క్యారీ చేయటం అంటే, అందుకని చెప్పేసి వద్దులేదు ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి ఈరోజు వేసుకుందాం అనమాట. ఈ డ్రెస్ బాగుంది కదా. సో అందరూ మీ చలాన్ మనసు ఆశీర్వదించండి మమ్మల్ని. ఇది ఎప్పుడు పోస్ట్ అయితే తెలియదు. ఆంటీ వాళ్ళు అయితే మన కోసం దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ అనేది ఆంటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఆంటీ వాళ్ళు కూడా మన కోసం కేవలం ఇక్కడ ఉండటం, లేకపోతే కనుక వాళ్ళు మిర్యాల కూడా వెళ్ళిపోతారు. మనం వస్తున్నామని చెప్పేసి ఆంటీ మిర్యాల కూడా నుంచి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్ ఆంటీ, వచ్చిన కాంచి చాలా బాగా చూసుకున్నారు. ఆంటీ అయితే డైరెక్ట్గా అనుకు అన్నం కలిపేటం మీరు చూసే ఉంటారు కదా, ఒక ఇంట్లో వాళ్ళ అమ్మ కూతురు రెడీ అవుతుంటే ఎలా తినిపిస్తారు అలా చూసుకున్నారు. కోడలు నన్ను కొడుకులా చూసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంత ప్రేమ ఆప్యాయత ఆదరణ మొత్తం యూట్యూబ్ వాళ్ళే వచ్చింది కాబట్టి ఒకసారి యూట్యూబ్ బోర్డు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆంటీ వాళ్ళు అయితే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే 2 నుంచి 2.5 కిలోల వరకు చికెన్, కేజీన్నర రైస్, సో దమ్ బిర్యానీ అనేది ప్లాన్ చేశారు. వాళ్ళ అబ్బాయి ఈరోజు రోజా ఉన్నాడు, సో ఆంటీ వండుతున్నారు, అది మంచిగా వస్తుంది. ఇంకా బయలుదేరతాం, తినేసి బయలుదేరటం ఆలస్యం అనమాట, తినేసి బయలుదేరతాము. వీడియో అయితే అడిగారు కదా, ఇంకా ఈ జర్నీస్లో అవ్వదు అని చెప్పేసి ఇంకా రోజా లేను, ఫీడ్ చేస్తా ఉన్నాను, ఇబ్బంది పెడతాను అని. ఇంకైనా కూడా ఇంటి పని, ఆటి పని మీద, ఇంటి పని మీద కదా, ఇఫ్ పాసిబుల్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అంటే సోమవారం నుంచి వెళ్ళి ఉంటే దేవుడి వల్ల ఉండేటట్టుగా ప్లాన్ చేయాలి. రోజు ఉండకపోవడానికి కారణం ఇదేనమాట. సరేనా, వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకేమన్నా మన ఛానల్ని లైక్ చేయ, సారీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మటుకు లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్స్ చేశారా, మీ మాటలు విని నేను ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్న మొత్తం లూజ్ లూజ్ అయిపోయింది. లూడుసు లూడుసు లొట్టయ్యా. సరేనా, ఓకేనా, అస్సలాము అలైకుం. నమాజ్ చదువుకొని వస్తున్నారండి. ఫుడ్ అయితే రెడీ అండి, ఫుడ్ రెడీ అయిపోయిందండి. ఇదిగో తినేస్తున్నాము, తినేసి ఇంకా బయలుదేరటమే అనమాట. మనం ఏర్పాటు
ఎప్పుడెప్పుడు అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూస్తున్నారు. కోడలికి ఎక్కువ అమ్మా నెక్స్ట్ ఇయర్ కొడుకు సంతోషంగా ఉండాలి. వచ్చి కోరుకుంటే లక్కి చూస్తా ఉంది అక్కడ. మమ్మీ ఉంచా ఖిలాలేందో పెద్ద आप किला हो मैं వీడియో ఉంది. రాకుండా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అయిపోయిందండి. బయలుదేరా కన్నీటి పర్యంతరం నుంచి బయటకు వచ్చారు. అంతకంటే ఎక్కువ ఉంది ఇక్కడ.
బ్యాగులు కూడా సరిచేసుకున్నాము, ఆటో బుక్ చేశారు దానికోసం వెయిటింగ్. ఇదంతా క్రెడిట్ గోస్ట్ అక్రమ్ అనమాట. అక్రమ్ వీళ్ళ సిస్టర్ అనమాట, తనకు కనపడకూడదని తీయట్లేదు. తనకు కూడా చాలా థ్యాంక్స్. అదేనండి, బాయ్ అండి, జాగ్రత్త. 9276 అక్రమ్ బాయ్ బాయ్. బయలుదేరేమండి, వెళ్ళిపోతున్నాం ఇంకా మళ్ళీ విజయవాడ. బయలుదేరి ఎల్బీ నగర్లో విజయవాడ బస్ స్టేషన్కి వచ్చేస్తే వెయిట్ చేస్తున్నాము. అప్పుడు కార్ అయితే వచ్చిందనమాట, అన్న విజయవాడకి వెళ్తున్నారంట. సో మేమైతే ఆ కార్ ఎక్కాము. కార్కి తక్కువ కాస్ట్ తీసుకున్నారు ఛార్జెస్, బస్కి ఎక్కువ అయ్యాయి అనమాట. వచ్చేటప్పుడు మనిషికి 670 చిల్లర అయితే, వెళ్ళేటప్పుడు మాత్రం మేము జస్ట్ మనిషికి 500 ఇచ్చేసి వెళ్ళాం అనమాట. అంటే నాకు, ఆయనకి, పిల్లలకి లేదనుకోండి ఛార్జ్. ఇంకా కార్లో అయితే కూర్చొని పీస్ఫుల్గా వెళ్ళాం. బట్ పిల్లల్ని కొంచెం క్యారీ చేస్తున్నాం కదా, కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా అంకుల్ కోదాల్లో దిగిన తర్వాత ఒక 90 కిలోమీటర్లేమో ఫ్రీగా డ్రైవ్ అదే వెళ్ళామన్నమాట. ఇంకా కొంచెం సాఫీగానే జరిగింది. బస్సులో ఇబ్బంది పడినంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. ఆ కాస్త ఒక 200 కిలోమీటర్ల దూరం అంత వరకు పిల్లల్ని క్యారీ చేస్తున్నాం కదా, కొంచెం చేతులు నొప్పి పుట్టాయి అంతే. ఫ్రెండ్స్, ఇదిగో ఛాయ్ కోసం అని చెప్పి ఇక్కడ ఆగా ఫుడ్ ప్లాజా దగ్గర ఫుల్ నిద్రపోతున్నాడు. ఫిషెస్ చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. పాలు ఇవ్వంట, కాఫీ టీ ఏం ఇవ్వంట అండి, పాలు ఇరిగిపోయినాయి అంట. బాదం పాలు ఏమైంది, బస్సులో రాలేదండి, కారులో వచ్చాము. అదే టైంకి కారు ఉంటే కారు ఎక్కాము, కారులో వచ్చాము. రెండు సొమ్మ బాదం పాలు తాగదంట, దగ్గు అంటుంది. అందుకే దగ్గు ఉందిగా పాప, నాకు బాదం పాలు వద్దు అని. ఏం తీసుకుంటున్నా, బ్లూ కలర్దా అన్న, ఇంకోటి ఇవ్వండి అదే. అరే వద్దు, అది కూడా దగ్గు వచ్చింది. వద్దులే బుజ్జి, అది కూడా దగ్గు వచ్చింది. నీకు కావాలంటే ఈ పల్లీలు తీసుకో బావా, ఈ పల్లీ ప్యాకెట్లు ఇవ్వండి రెండు, ప్రధానంగా తింటూ వెళ్ళచ్చు. గ్రీన్ లేస్ ఎందుకు తీసుకోవట్లా, ఓకే యాష్ ట్యాగ్, ఓకే నాకు వద్దులే బాబా. ఆ యాష్ ట్యాగ్ కాదు మాది, సరేలే రెండు పల్లి ప్యాకెట్లు అంతే అంతే. బాదం పాలు తాగిన తర్వాత టీ పెట్టారు ఇల్లు. అయినా సరే టీ తాగుతాం బాగా హెడ్ఏక్గా ఉంది. బాదం పాలు కొద్దిగా ఆకలి తీర్చిన, టీ కొద్దిగా తలనొప్పి తగ్గించింది అన్నట్టుగా తాగుతున్నాం అన్నమాట. వచ్చేసామండి విజయవాడ. రాజీవ్గాంధీ పార్క్ తప్పకుండా, రాజీవ్గాంధీ పార్క్ దగ్గర దిగాము. మా బామ్మర్గాడు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రాగానే జంపు జిలాని తమ్ముడు సుభాని. వచ్చేసారండి బామ్మర్గాడు, బయలుదేరాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడే కటింగ్ ఉంటుంది చూడరా. మొత్తానికి క్షేమంగా అయితే ఇంటికి చేరిపోయామండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రాకపోయినా కానీ మంచిగా వచ్చాం, ఇబ్బందులు ఆటంకాలు లేకుండా. ఇదిగోండి ఆంటీ వాళ్ళు మనకు పెట్టిన పూలు ఉన్నాయి కదా, ఈ యొక్క 3 రోజులు మన ఇంట్లోనే ఉంచి కిష్లో వేద్దాము. ఆంటీ వెళ్ళేసింది కానీ ఆంటీ, మీరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారంటే, ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా లైఫ్ లాంగ్. ఎవరు ఇవ్వడం ఇలాగా, మీరే ఫస్ట్ టైం. మా అమ్మ చూసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యిద్దో పైనుంచి. అవుతున్నారు అది చూడు, చెప్పట్లు కొడుతున్నాడు. ఇంటికి వచ్చేసరికి మనకి కొన్ని పార్సిల్స్ అయితే వచ్చున్నాయి.
అవేంటి అన్నది నిదానంగా తర్వాత వీడియోలో తీసి చూపిస్తాను. చాలా యూస్ఫుల్ అయ్యాయి అన్నమాట అవి. అది కట్టుకొని చూపించిద్దిలేండి, తర్వాత బ్లౌజ్ అది కుట్టించుకొని చక్కగా. నెక్స్ట్ అసలు ఈవెంట్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి శాంతం భిన్నంగా ఆపోజిట్లో ఉన్నాం అన్నమాట మేము. ఇక జనాలకు అది అర్థమయ్యేటట్టుగా చెప్పి దానికి సెట్ అయ్యేటట్టుగా వీడియోస్ తీస్తాను, చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే ఇంటికైతే వచ్చేసాము, ఇంకా ఫుడ్ అనేది కొద్దిగా తినేసి మెయిన్ ఈరోజు రేపు మధ్యాహ్నం దాకా నిద్రమత్తు ట్యాబ్లెట్లన్నీ వేసుకొని ఒక 24 గంటలు నిద్రపోవాలి, లగవకుండా ఉండాలి. నిద్ర లేక కళ్ళు మంటలు, ఓవర్ హీట్, మొన్న బండి మీద జర్నీ చేసాము. అవునా, మొన్న కొన్ని విషయాల మీద జర్నీ చేసాము, ఆగి కళ్ళు మంటలు పెదాల మంటలు అమ్మో రచ్చగా ఉందన్నమాట. సో మంచిగా రెస్ట్ తీసుకోవాలి.